अनुमान बीजेपी अड़क मोडी के ओटेस्टर मोडी एवर चेते ओटेस्टर एवर गेल इरवे सीट सो इकडी मल्लो कलवट नैक्स्ट मल्ल पीलिस्ते गवर्नमेंट की संबंधी विषय ने चर्चा गवर्नमेंट अड़गम इच्छे एक्वा एडपेवाली खचिता गवर्नमेंट एवड़ना चर्चितु ओपिचु अवड़े अब प्रसक्ति एदो प्रस्तम केसीआर की नचा का बट्टी आवड़े मेद चूड्स कदा मन गवर्नमेंट अनेक सारे एवड़ो पट्टुले गवर्नमेंट पट्टुला इंत मुन गवर्नमेंट पट्टुला అక్కడ దాదాపుగా విడిపోయేటప్పటికి 5000 కోట్ల రూపాయలు లెక్క కట్టారు. ఈ వేళది లక్ష కోట్ల ఏంటో ఎంత అంత రియల్ ఎస్టేట్ ఆస్తులు ఎవరు అడగట్లే. నేను ఎంత వాళ్ళని అడగడానికి వైసీపీ ఎస్ ఇప్పుడు నంబర్స్ ఇప్పుడు వైసీపీకి వైసీపీ గనక ఇప్పుడు ఇదిగో ఇవన్నీ చేస్తే తప్ప మేము ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేయమంటే చేసి తీరాలి. ఇది లెక్కలు అంకెలు చూసినోడి అప్పటికని తెలుసు. ఏమీ ఇప్పుడు ఎండియాకి మెజారిటీ లేదు, ఓడిపోద్ది. యాక్చువల్ గా అయితే ఈ వీళ్ళు ఉన్న వాళ్ళు వేయాలి. ఉన్న వాళ్ళలో పెద్ద ఫోర్స్ ఇండియాలో వైసీపీ. ఏపీలో ఉంది 23 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ఓట్ షేర్ అంతా మన పేపర్లో వేశారు కదా, 43,000 ఓట్లు. చూద్దాం, అడిగాడు అనుకోండి ఆయన, డెఫినెట్ గా జగన్ ఆడుతున్నటువంటి గేమ్ కరెక్ట్ అన్నమాట. అవి పెద్ద పెద్ద ఇవన్నీ ఎందుకండి మనకి ఈ రిలీజియన్లు సెక్యులరిజం ఇవన్నీ ఎందుకు, రాష్ట్రానికి కావాల్సింది సాధించుకున్నాం అని చెప్పి అనొచ్చు. రేపు ఏపీలో ఏపీను తెలంగాణ కలిపేయాలని రేపు అన్నాడు అనుకో, అందరూ ఆహ్వానిస్తాం కదా. ఇప్పుడు కేసీఆర్ అనే మనిషి చాలా పెద్ద, నాలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిన స్పీకర్. అతను చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాడు. అతనితోటి ఇలాంటివేవో మాట్లాడి రాంగ్ స్టెప్ వేయించిద్దామనే ప్రయత్నాలు నేను చేయను. ఎందుకంటే నన్ను పిలిచిన కాజ్ నా కాజ్ అది. కేసీఆర్ గారు పిలవకపోయినా నేను యాంటీ బీజేపీ మాట్లాడుతూనే ఉంటాను, నాకు చేతనైంది అదే. కాబట్టి కేసీఆర్ గారు పిలవడం వల్ల ఈవేళ 7 గంటల ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చింది కదా, ఇదొక ఎలివేషను అంతే కదా. అదే రేపు పొద్దున 11 గంటకి ఇంకా రాలేదు, ఇంకా ఆయన రాలేదండి, ఈయన రాలేదండి అని వెయిట్ చేసేవాళ్ళం. ఈవేళ మీరే ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ వెంటనే పెట్టేయని అంటున్నారంటే ఒక ఆసక్తి కలవడానికి కారణం కేసీఆర్ వల్లే కదా వచ్చింది. అదే నేను మీకు ఏమన్నా కొత్త రేపు తేలిండి మాట్లాడారా ఎక్కడ పోతాడని అనుకోవచ్చు. ఇప్పుడే కాంగ్రెస్ నా మీద చేసిన బహిష్కరణ ఎత్తేయడానికి లేదు. కాంగ్రెస్ బైలా ప్రకారం ఎత్తేయాలంటే నేను కాగితం పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాలి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మేమే తప్పు చేస్తాం నీ మీద ఎత్తేస్తున్నాం అని చెప్పాలి. రెండు జరిగే పనులు కాదు. అందుకని అండి ప్రశాంత్ కిషోర్ గారు ఆయన బీహార్లో ఏదో అక్టోబర్లో ఎప్పుడో యాత్రకు వెళ్తున్నట్ట అవి ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ వీటిలో ఏం మాట్లాడాలి అది కొంచెం చెప్పాడు. ఎలా వెళ్తున్నానో నేను పొలిటికల్ పార్టీస్తో వెళ్ళినా, ఒకేసారి పాదయాత్ర కాదు, ఊర్లో దిగి ఊరంతా నడిచి తిరగటం అనేది చెప్పుకొచ్చాడు. లేదు, బీఆర్ఎస్ పార్టీ గురించి మాత్రం నిన్న మేము ఉన్న టైంలో అసలు ఆ టాపిక్కి రాలేదు. నేను అడగలే ఎందుకు, ఆయన చెప్తున్నవన్నీ నాకు ఇష్టంగా మాట్లాడుతుంటే మళ్ళీ కొత్త కొత్త అడగటం ఎందుకు. ఆయన చెప్పినవన్నీ కూడా నాకు చాలా, నేను మాట్లాడే మాటలో తప్ప రైట అనే అవకాశం లేకుండా ప్రతిదానికి స్టాటిస్టికల్ సపోర్ట్ ఉంది. ఇదే చెప్పేసాను ఆల్రెడీ, బీజేపీ అనేది రిలీజియన్ అనేది ఏదైతే జరుగుతుందో అది చాలా మందికి మనలో కూడా ఎక్కేస్తుంది. మనలో చాలా మంది నా ఫ్రెండ్స్ అందరికీ ఎక్కేస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా ఈ దేశాన్ని జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ వీళ్ళందరూ కలిపి ముంచేసి సర్వనాశనం చేశారు అని చెప్తుంటే మనం చప్పట్లు కొడుతున్నాం. అంటే మన తండ్రి మన తాత అంతా ఏమీ తెలియని సన్నాసులు అనమాట. వాళ్ళు బట్టికెళ్ళి లేక డబ్బులు ఇచ్చుకుని ఓట్లు వేస్తారనమాట. అంటే అంత చప్పట్లు కొట్టి ఓ కరెక్ట్ అనమాట అనుకుంటున్నాం.
ఏమంటే హిందువులకి చేయటం అంటే ఏముంటుంది, మనం 80% దాటున్నాం. మనకి ఇప్పుడు మీకు కులం కానీ మతం కానీ ఒక్కసారి అది కానీ ఎక్కింది అనుకోండి, మనకి ఎక్కితే ఇంకా అసలు అన్నీ వదిలేస్తారా, తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, సూసైడల్ కమాండర్స్లా తయారవుతారు. హిందూ మతంలో అది ఎక్కడానికి అవకాశం లేనటువంటి కల్చర్ మనది, అసలు ఎక్కడానికి అవకాశమే లేదు అలాంటి కల్చర్. దీంట్లో ఇప్పుడు నేను చూస్తుంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో తెలుసున్న ఫ్రెండ్స్ వాళ్ళ థింకింగ్ ఎలా మారిపోతుందో చూస్తుంటే ఎవడో ఒకళ్ళు వెళ్ళి చెప్పాలి ఇదంతా తప్పు అబ్బాయి, ఇది కాదు పద్ధతి. బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ కాన్సెప్ట్ హిందుత్వం అనేది వాళ్ళు కొత్తగా పెట్టుకున్నది కాదు, ఎప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ అదే. కానీ వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి తప్ప అంతకు మించి పెరుగుతుంటే చెక్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇప్పుడు వాజ్పేయి గారు చేశాడు, వాజ్పేయి గారు చేసినప్పుడు ఇవేం లేవుగా. వాజ్పేయి గారు యథార్థానికి మోడీ రాజీనామా చేస్తేనే నేను ప్రధానమంత్రిగా ఉంటానన్నాడు. మీరు అందరూ రాశారు కాదు, అందరూ చూపించారుగా. రాజధర్మం పోయింది, ఏ మొహం పెట్టుకుని నేను వెళ్ళి పార్లమెంట్ ఫేస్ చేయను, ఏ మొహం పెట్టుకుని సెక్రటేరియట్కి వెళ్ళినాడు. డైరెక్ట్గా పోలీసు వాళ్ళు 3 రోజుల పాటు మొత్తం గుజరాత్లో ఉన్న ముస్లిమ్స్ నరికేస్తుంటే ఏ పోలీసు ఇంటర్ఫీర్ అవ్వద్దని చెప్పి దూరంగా ఉంటే ఇక అంతకన్నా ఇంకేంటి, ఏంటి మన కాన్స్టిట్యూషన్, ఏంటి మన ధర్మం? ఏమంటే నేను భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి ఏ పార్టీకైనా ఓటేస్తున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టి మేము భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నామని వాళ్ళకి గనక మంచి ఛాన్స్ ఉంది, కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్టులు కన్నా వాళ్ళకే వేస్తాను, లేకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్టా లేకపోతే నోటా చెప్పే అయిపోయింది. అది ఏమండి అవును